గత కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం టోల్ ప్లాజా దగ్గర జరిగిన వివాదం అది కూడా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారి ఇష్యూ అంటే కాజా టోల్ గేట్ దగ్గర ఏం జరిగింది అనే దాని మీదే అందరికీ అంటే అన్ని మీడియాల్లోనూ ఆల్మోస్ట్ అది ప్రసారమైంది సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయింది ఎందుకంటే ఆమె అక్కడ సిబ్బంది మీద చేయి చేసుకోవడం అక్కడ అడ్డంగా పెట్టిన భారీ కేడ్లను పక్కకు తొలగించి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇది అంటే చాలామంది చెబుతున్నమాట ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఒక టోల్గేట్ ఒక వంద రూపాయలు టోల్గేట్ కట్టలేరా దానికి ఇంత రాద్ధాంతం ఇంత వివాదం అవసరం అనేది అంటే దాదాపు మా ఉదయం నుంచి నిన్న సాయంత్రం నుంచి దాదాపు అదే కంటిన్యూగా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు రేవతి గారు మీడియా ముందుకు వచ్చి ఆ ఘటనకు సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి ముందు ఏం జరిగింది అనేది ఆమె చెప్పే ప్రయత్నం చేశారు వాస్తవానికి ఆమె దగ్గర నేషనల్ హైవే అథారిటీ ఇచ్చిన టోల్ ప్లాజాకు సంబంధించిన పాస్ ఉంది ఆ కార్డు ఉంది అది కూడా చూపించడం జరిగింది ఆమె అక్కడి నుంచి ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ సిబ్బంది ఆమెను అడ్డుకోవడం అంటే చైర్మన్ అయితే ఏంటి ఒక వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ఏంటి ఎవరికి లెక్క అంటూ ఆమె మీద దుర్భాషలాడడం అదే నేపథ్యంలో తన కారు డ్రైవర్ మీద కూడా కొన్ని బూతులు తిట్టడం ఆయన ఒక ఎస్టీకి చెందిన వ్యక్తి అతని మీద కూడా అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత ఈ దాడి జరిగింది అనేది ఆమె ఇచ్చిన క్లారిటీ అంటే అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది కావాలనే ఆమెను అడ్డుకున్నారా టోల్ ప్లాజా సిబ్బంది కావాలనే ఆమె మీద అంతకుముందు దాడి చేసే ప్రయత్నం చేశారంటే తర్వాత ఆమె అప్పుడు కారు దిగి వాళ్ళని అడ్డు తొలగించుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు ఆమె తల్లికి అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలో ఇదంతా జరిగింది వెళ్తుంటే అనేది ఆమె ప్రధానంగా చెప్పిన మాట అంటే ఇక్కడ ఓకే ఆమె దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆమె దగ్గర కార్డు కూడా ఉంది పాస్ కూడా ఉంది ఉన్నా సరే ఎందుకు టోల్ సిబ్బంది అడ్డుకున్నారు అనేది ఇక్కడ మరొక ప్రశ్న వినిపిస్తుంది అంటే కూడా ఆమె ఏమన్నా పాస్ తీసుకెళ్ళలేదా పాస్ ఉందని చెప్తే వాళ్ళు వదలలేదా ఒకవేళ నిజంగా పాస్ తీసుకెళ్ళడం మర్చిపోయి ఆమె వెళ్ళు ఉంటే అక్కడ అంత రాధాంతం చేయకుండా ఒక వంద రూపాయలు టోల్ ప్లాజా సిబ్బందికి కట్టేసి టోల్ చెల్లించి వెళ్ళుండి ఉంటే వేరే రకంగా ఉండేది కదా ఇలా రకరకాల అనుమాన అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి అయితే అక్కడ దాడి జరిగిందైతే ఎవరు ఎవరి మీద దాడి చేశారు అసలు ముందు రేవతి గారు అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది మీద దాడి చేసే సమయంలో దానికంటే ముందు ఆమె మీద దాడికి ప్రయత్నం చేశారా లేదా ఆ తర్వాత ఈమె వాళ్ళని పక్కకి నెట్టేసి అక్కడున్న బారికేడ్లు ఇవన్నీ తొలగించుకుని వెళ్ళే ప్రయత్నం చేశారా ఏంటి అనేది అక్కడ జరిగిన టోల్ ప్లాజా జరిగిన మొత్తం సీసీ ఫుటేజ్ బయటకు వస్తే కానీ అసలు విషయం బయటికి రాదు మొత్తం మీద ఒక ఆరోపణ అయితే చేశారు టోల్ ప్లాజా సిబ్బంది తనను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇదంతా ప్రతిపక్షాల కుట్రలో భాగంగా తన మీద దాడి జరిగింది అనేది లేదు అంటే దీని మీద క్లారిటీ రాకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మచ్చ తెచ్చి పెట్టే పనిచేశారు రేవతి గారి ముద్ర కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద మరి ఏం జరుగుద్ది పూర్తిగా వీడియో ఫుటేజ్ ఆధారంతో బయట పెడతారా ఏంటనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి